హైదరాబాద్ మాస్ ఆఫ్ ట్యాంక్ జేఎన్టీయులో శ్రావణ మాస మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, వి హనుమాన్, నరసింహారెడ్డి ప్రధాన అర్చకులు, శర్మగుడి వ్యవస్థాపకులు, దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసాబ్ ట్యాంక్ లో ఉన్న అమ్మవారి ఆలయంలో పెద్దలు దశరథ రెడ్డి అన్న ఆహ్వానం మేరకు ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనడం, నేను మరియు గౌరవ శాసనసభ్యు నాగరాజు గారు అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండి రాబోయే కాలంలో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తాను. బోనాలు తెలంగాణలో శ్రావణ మాస బోనాలు అంటే చాలా శ్రేష్టమైన పండుగ. ఆషాఢ మాసానికి కంటే శ్రావణ మాసము ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది బోనాలు అని అంటేనే. అలాంటి బోనాలు దానికి మేము కొన్ని టెస్టులు కూడా పెట్టాం. మా ఇక్కడ ఉన్న మా సహచరులు ఏంది, మాకు తెలిసిన వాళ్ళందరూ, అరే సార్ మనం కూడా ఆషాఢ మాసం చేద్దాం సార్ అక్కడ చేసినట్టు అని అంటే 2 సార్లు ట్రై చేస్తే క్యాన్సిల్ అయింది. అంటే ఆమెకు ఇష్టం లేదు. అమ్మవారికి ఆమెకు బోనాలు ఆషాఢ మాసంలో చేసేది ఆమెకు ఇష్టం లేదు. కాబట్టి శ్రావణాసం అప్పటి నుంచే ఇప్పటిదాకా నేను అనుకుంటా ఇదే సుకాళ్ దానం నాగేందర్ ఈ ఎదురుగుండా కింద కూర్చొని భోంచేసిపోయేటప్పుడు అంటే ఎన్నెళ్ళ కింద సంగతి చెప్పండి. అంటే నియర్లీ 45 ఇయర్స్ నుంచి బోనాల పండుగ నడుస్తుంది. ఆమె చేపించుకుంటుంది, నడుస్తుంది కాదు, ఆమె చేపించుకుంటుంది. ఆ బోనంలో ఎంత పవర్ ఉన్నదని మేము అన్నీ సెర్చ్ రీసెర్చ్ చేసి